जय हिंद। मैं मोहम्मद तौफीक BTS न्यूज एंड TV चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताजा खबर। बीजेपी భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ గురించి ఏం తెలుసని నిన్న మాట్లాడిండు అని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలదీస్తున్నాం। 1200 మంది అమరవీరుల సాక్షిగా పార్లమెంట్ లో పిప్పర్ స్పేల దాడి జరిగినటువంటి సందర్భంలో ఆ రోజు నువ్వు పార్లమెంట్ లో ఉన్నవా అని మేము నిలదీస్తున్నాం। పారాచూట్ వేసుకొని వచ్చి ప్రధానమంత్రి అయిన నీకు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం। కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ముక్కలు చేసిందని చెప్పడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఈ రోజు స్వతంత్ర భారతదేశంలో అత్యవసర పరిస్థితులు అత్యవసరమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్ యొక్క స్థితిగతులను మార్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేనటువంటి ఒక ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా నువ్వు ఎట్లా మాట్లాడతావు? మూడో వేవ్ లో ఉన్నటువంటి కరోనా గురించి, ఫస్ట్ వేవ్ లో జరిగినప్పుడు వచ్చినటువంటి కరోనా వేవ్ గురించి నువ్వు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నావు। ఆ రోజు మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ గడివికి రా, మేము గనక టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వారి వారి ప్రదేశాలకు పంపడం తప్పైతే మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఆబ్జెక్షన్ చేసి అప్పుడే ఆపొచ్చు కదా। అంటే ఈ రోజు 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ సాక్షిగా మరోసారి అగ్గిని రాజేసి మత విద్వేషాలతో పాటు ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టడానికి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ ఒక స్కెచ్ చేసిందని ఈ సందర్భంగా తెలియజేయచ్చు। రాబోయే రోజుల్లో గనుక మీరు ఇదే విధంగా ముందుకెళ్తే గనుక మిమ్మల్ని ఎక్కడికక్కడ ప్రజలు మిమ్మల్ని దేశ బహిష్కరణ చేసే రోజులు అతి త్వరలోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం। ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు। నీకు అడ్డొస్తున్నటువంటి సీనియర్ నాయకులను పక్కకు పెట్టి ఈ రోజు నువ్వు ప్రధానమంత్రి అయిన సందర్భం నీకు తెలియదా? నీకంటే ముందు మీ బీజేపీ జెండా మోసినటువంటి వాళ్ళను తొక్కిపట్టి నువ్వు ఈ రోజు వచ్చినావు, కానీ అలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు। ఒక మైనారిటీలను ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అలాంటిది దేశాన్ని విడగొడుతుందని లేదంటే తెలంగాణను ఇచ్చిందని చెప్తున్నావు। నీకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కూడా లేదు కనీసం। నీకు తెలంగాణ ఇచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? పిప్పర్ స్ప్రే ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ మీద, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి మీద పిప్పర్ స్ప్రే జరిగింది, కనీసం నీకు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా తెలియదు। కానీ ఏదో దైవభక్తి అని చెప్పుకుంటా నువ్వు ఈ పార్లమెంట్ను కూడా నిజంగా కలుషితం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఎవరన్నారంటే కేవలం అది నరేంద్ర మోడీ। ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే మాత్రం బీజేపీని ఎక్కడికక్కడ నిలదీస్తూ రాళ్లతో కొట్టించడం తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। జై కాంగ్రెస్, జై హింద్।